కట్టి చెడిపోవద్దురా, యువతరమంటే నేల తల్లి వంటి వాళ్ళురా, ఈ జాతి భారాన్నంత భుజాన మోసే తోళ్ళురా. అందుకే యువతరానికి విద్యార్థులకు ఈ బాధ్యత ఉంది. అందుకే మన ప్రవీణ్ సార్ గాని అంజయ్ సార్ గాని మేమందరం కూడా బోధించేది అదే, ఖచ్చితంగా మీరు తీర్చిదిద్దిన ఒక్కొక్కరు ఆణిముత్యాల్లాగా తయారు కావాలి. ఇవాళ మనము మన అబ్దుల్ కలాం గారు కావచ్చు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కావచ్చు, డాక్టర్ దాదాసాహెబ్ అంబేద్కర్ గారు కావచ్చు, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతారు కాబట్టి మనము ఈ రోజు కనీసం ఈ వసతులన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఆ వసతులు కూడా లేవు. ఒక్కొక్కరు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పోయి నడుచుకుంటూ చదువుకునేది. అబ్దుల్ కలాం గారు అంటారు, జీవితం మీద కసి పెరగాలంటే చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన బ్యాగు, కాళ్లకు చెప్పులు ఉండొద్దు, 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి, అప్పుడే జీవితం అంటే ఏందో తెలుస్తుంది, అన్ని నీ దగ్గరికి వస్తే జీవితానికి విలువేముంది అంటాడు. అందుకే ఆ అబ్దుల్ కలాం గారి వారసులుగా మనమందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుద్దాం. ఖచ్చితంగా ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. హరితహారం కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా మొక్క నాటడం వల్లనే సబ్బండ వర్గాలు సబ్బండ జాతులకు మేలు చేసిన వాళ్ళైతాం. వర్షాలు వస్తాయి, చెట్ల వల్లనే వర్షాలు వస్తాయి, మీ అందరికి మీ సార్లు చెప్తున్నదే కావచ్చు, అయినా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో 33% చెట్లు ఉండాలి, ఇవాళ 20% తగ్గిపోయాయి, అంటే ఇంకా 13% రెట్టింపు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ఏదో ఒక రోజు ఒకే ఒక్క నాడు వచ్చింది కాదు, తెలంగాణ ఎంతో మంది అమరవీరుల త్యాగఫలం. ఈ నేల విముక్తి కోసం ఎంతో మంది రక్తార్పణ చేశారు, ఎంతో మంది ఈ నేలకు ఒరిగిపోయారు. ఈ కేవలం ఈ బంగారు తెలంగాణ కోసం మనం ఖచ్చితంగా పనిచేయాలి, వాళ్ళందరినీ కూడా తలుచుకోవాలి. మనం ఇవాళ ఈ చెట్టు కింద కూర్చున్నామంటే ఏ మహానుభావుడు పెట్టిండో మనకు తెలియదు, కానీ మనకు నీడనిస్తుంది. అదే నీడని మనం అందరం కూడా రేపు ఈ భవిష్యత్తుకి ఇవ్వాలి, ఏది ఈ జాతికి ఇవ్వాలి. ఖచ్చితంగా కూడా చెట్లు నాటడం వల్లనే అన్ని వర్గాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు అవకాశం, వాళ్లకు పని దొరుకుతుంది. చెరువులు నింటాయి, చెరువులు నింటే పంటలు వంటాయి, పంటలను పండడం వల్లేనే సకల జాతులకు సబ్బండ వర్గాలకు కూడా పని దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మనిషికి పుట్టిన దగ్గర నుంచి చెట్టు ఎంత అవసరమంటే, మనిషి పుట్టగానే ఊయలవుతుంది, మనిషి కాలక్రమంలో చనిపోతే పాడే అవుతుంది, మనిషి అలసిపోయి కూర్చుంటే కూర్చైతుంది, పడుకుంటే మంచబడుతుంది, అదే మనిషి కాలక్రమంలో చనిపోతే పాడే ఈ కత్తి అయి కాలి మనతో బూడిదైతుంది. కాబట్టి చెట్లను ఖచ్చితంగా పెంచండి. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చిన మా టీం లీడర్ అన్న మాపల్లి శంకరన్న గారికి, నా బృంద సభ్యులందరికీ కూడా, వీళ్ళందరూ చిన్నోళ్ళు కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నేపథ్యం ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. మేమందరము మీ దగ్గరికి వచ్చి మీకు చెప్పే భాగ్యం మాకు దక్కినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ. ఇప్పుడు